కర్నూలు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ సమీపంలోని తొగ్గలి మండలం వజ్రాల నిక్షేపంగా పేరు పొందింది. తొలకరి వర్షాలు కురిస్తే చాలు, ఆ ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ముందుగా వర్షాలు కురవడంతో ఇక్కడి ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్కల వివిధ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల అన్వేషణ కొనసాగిస్తున్నారు. పొలాలు గుట్టలు వెంబడి వెళుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతి ఏటా వజ్రాలు దొరకడంతో ఈ ప్రాంతం పేరు వింటేనే వజ్రాలు గుర్తొస్తాయి. తొగ్గలి, పగిడిరాయి, జొన్నగిరి, పీకొత్తూరు, రాంపురం తదితర ప్రాంతాల్లో వజ్రాలు అధికంగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో ఒక రైతుకు వజ్రం దొరికినట్లు సమాచారం. కరోనా లాక్డౌన్ కారణంగా సుదూర ప్రాంతవాసులు ఎక్కువ మంది రావడం లేదు. ఇప్పటికే సీజన్ ప్రారంభంతోనే 3 వజ్రాలు లభ్యం కాగా స్థానిక వ్యాపారులే సిండికేట్గా మారి వేలంలో వాటిని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కాగా రంగురాళ్లు పరీక్షించేందుకు కొందరి వ్యాపారులు అక్కడికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతగా వజ్రాల వేట సాగుతున్నా, లావాదేవీలు కొనసాగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బహిరంగంగా వ్యాపారులు ఇక్కడ వజ్రాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దొరికిన వజ్రాలను కొనుగోలు చేసి లాభాలు గడిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా సంబంధిత పోలీస్ రెవెన్యూ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని పలువురు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 50కి పైగా వజ్రాలు లభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాల్లోని వజ్రాల వ్యాపారులతో పాటు గుత్తికి చెందిన వారు రహస్యంగా వీటిని కొంటున్నారు. ఇప్పటి వరకు విక్రయించబడిన వజ్రాల విలువ 50 లక్షల వరకు ఉందని తెలుస్తుంది. ఇక వజ్రం లభించిన వారికి వ్యాపారులు ఆఫర్ చేసిన ధర నచ్చకుంటే వ్యాపారులంతా టెండర్లు వేస్తారట. ఎక్కువ ఆఫర్ చేసిన వారికి వజ్రం సొంతమవుతుంది. ఈ ప్రక్రియ ఆశాంతం గుంబనంగానే సాగుతుంది. 2 రోజుల క్రితం జొన్నగిరి ప్రాంతంలో ఓ మహిళా కూలికి విలువైన వజ్రం లభించగా దాన్ని ఓ వ్యాపారి 6 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొన్నట్టు తెలుస్తుంది. చేయడం కాదు, అందరు ఎగబడి వస్తున్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. రాత్రి పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు సార్. అందరూ పెళ్ళిళ్ళు అయినాయి. ఇక మనకేమి అక్కడ గత్యంతరం లేక చేసుకునే పరిస్థితి లేక ఇక్కడికి వచ్చాము సార్. ఏదన్నా దొరికితే ఏదైనా పిల్లలకి మాకు ఉపయోగపడుతుంది వచ్చాము. ఇక్కడ కాస్త సాయంత్రం దాకా ఏరుకుంటాము, కానీ బడి దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకుంటాము సార్. ఏదో వర్షం అయితే బడిలో పడుకుంటాం, లేకపోతే ఆ బయట ఆంజనేయ స్వామి గుడి దగ్గర పడుకుంటాం సార్. అన్నం ఏదైనా కాస్త ఊళ్ళో పోతే పెడతారు, లేకపోతే డబ్బులు ఉంటే ఏదైనా హోటల్ కాస్త తెచ్చుకుంటాము. అది అద్దంకి సార్, ప్రకాశం జిల్లా. మేము ఏదో
ఏమ్మా ఏమన్నా జరిగినా డ్రైవర్ నాగన్న 91లో ఒకటి దొరికింది 11,000 1903లో ఒకటి దొరికింది 25,000 సార్ ఆ డబ్బు పెట్టే కదా స్థలం కొనుక్కున్నాను ఇప్పుడు వ్యాపారస్తులు ఎవరు సరే ఇక్కడ తెరువులే చిట్టన్న తెరువులు పురుషోత్తమయ్య బుత్తి అల్లబాకాసలు బుత్తి ఆరేసిన ఆయన పేరేం తెలుసు సార్ ఆయన అయితే బ్యాదర్ అనే ఫోన్ నెంబర్ కార్డు ఇచ్చినా ఇవరు ఇవరు పంటలు ఈ నాలుగురులో లేదు సార్ ఈ ఊరు సార్ ఈ నెల మూడు దొరికినాయి సార్ ఒకటి ఇట్లా ఈ సైడ్ గుత్తి సైడ్ ఒకటి దొరికింది 11 సైడ్ ఒకటి దొరికింది ముగ్గురు దొరికినారు సార్ వాళ్ళ అదృష్టం అంతా కాబట్టి దొరికినది సార్ విశాఖపట్నం గుంటూరు నరసరావుపేట చిలకలూరుపేట నా కర్నూలు నందికొట్టుకూరు కడప ఈ ఏరియాలో అనంతపురం జిల్లా వాళ్ళు కూడా వస్తారు సార్ వస్తారు ఏదో దొరుకుతుంటారు ఏడగుళ్ళలోనో బల్లిలోనో పండుకుంటారు వాళ్ళ అదృష్టం వాళ్ళు దొరుకుతుంది లేని వాళ్ళు లేకపోయిన వాళ్ళు పోతారు ఉన్న వాళ్ళు ఉంటుంటారు పోతుంటారు అది సార్